ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పాత్రిక మిత్రులందరికీ మరియు మిత్రులకు శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు। ఈ రోజు విజయసారథి విజువల్స్ అండ్ విజయసారథి ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నూతన బ్యానర్ మొట్టమొదటిగా ప్రొడక్షన్ నంబర్ 1 జంక్షన్ లో జయమాల అనే సినిమా నేడు విజయదశమి నాడు సారథి స్టూడియోలో ప్రారంభించా ఎంతో సంతోషపడుతున్నాం। అలాగే ఈ సినిమాకి దర్శకుడిగా శివనాగ్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీలో చాలా 20 సంవత్సరాలుగా చాలా సినిమాలు చేసిన వ్యక్తిగా మీ అందరికీ తెలుసు। అలాగే ఈ చిత్రంలో ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒక వినూత్నమైన విభిన్నమైన కథనం ఎలా అంటే జంక్షన్ లో జయమాలిని ఎప్పుడు థియేటర్ లో వస్తుంది అని ప్రేక్షకులు ఎదురు చూసేలా ఈ సినిమా ఉంటుంది। ముందు ముందు షెడ్యూల్స్ లో మీ అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంటుంది। ఈ సినిమాలో హీరోగా నా కుమారుడు మన్సూర్ హీరోగా నటిస్తున్నాడు। హీరోయిన్ గా మనీషా సింగ్ అని ముంబై అమ్మాయి మన తెలుగు సినిమా పరిశ్రమకి ఒక కొత్త హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా। ఇది తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను। ఈ అమ్మాయి హిందీలో రాజస్థానీలో ఇంతకుముందు సినిమాలు చేసి ఉంది కానీ మన తెలుగు సినిమాలో సినిమా పరిశ్రమకు మొదటి సినిమాగా మా బ్యానర్ తో ఆ అమ్మాయిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను। మళ్ళీ నేను బాయ్ ఫ్రెండ్ సినిమా తర్వాత 1.5 ఇయర్ కి మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది। నేను ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంటానా అని చెప్పేసి నేను ఎదురు చూస్తుంటాను। మిమ్మల్ని మీ అందరితో కూర్చోవాలి, నేను మాట్లాడాలి, నా విషయాలు మీకు చెప్పాలి, నేను తాపత్ర పడుతుంటాను। 20 సంవత్సరాలుగా మీతో నేను జర్నీ చేస్తున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ। మీరంతా నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు అందరూ, అది చాలా గొప్ప విషయం। నాకు ముందుగా కృతజ్ఞత చెప్పుకోవాల్సింది టోటల్గా నాకు మీడియా మిత్రులైన మీకు చెప్పుకోవాలి చెప్పుకోవాలి తర్వాత ఈ చిత్రం విజయసారథి విజువల్స్ అండ్ విజయసారథి ఎంటర్టైన్మెంట్స్ జంక్షన్లో జయమాలిని సినిమా పేరు। ఈ సినిమాకి సయ్యద్ అల్లాబక్ష్ గారు నిర్మాతగా ఆయన ఫస్ట్ పిక్చరు అంటే బ్యానర్ మీద చేస్తున్నారు। ఇంతకుముందు వనకన్య వన్ వీడి సినిమాలకి ఆయన సపోర్ట్గా ఉన్నారు। ఈ సినిమాకి ఆయన సోలో ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేస్తున్నారు। ఈ జంక్షన్లో జయమాలిని సినిమాకి ఈ టైటిల్ రోలు మనీషా సింగ్ అమ్మాయి యాక్ట్ చేస్తున్నారు। ఇంకొక కీలకమైన పాత్రలో అనుకృతి శర్మ ఆమె యాక్ట్ చేస్తుంది। అయితే ఫస్ట్ దీనికి మహమ్మద్ మన్సూర్ అని చెప్పేసి కొత్త బాబు అన్న మన ప్రొడ్యూసర్ గారి అబ్బాయి, అబ్బాయిని ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము। కొత్త హీరో మన్సూర్ మహమ్మద్ని అంటే కొత్త హీరోయిన్ మనీషా సింగ్ని అంటే మన అనుకృతి శర్మని కూడా మీరు ఆశీర్వదించాలి, వాళ్ళు ఇండస్ట్రీలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను। అట్లనే ఇది ఒక మంచి సబ్జెక్టు, ఇది ఒక మంచి కథ। మనీషా సింగ్ మనీషా సింగ్
और मैं मुंबई से हूँ। और इसके पहले मैं पुरी सर की भी एक फ़िल्म कर चुकी हूँ और मैं ऑलरेडी दो फिल्में कर रही हूँ, और सर की फिल्म से मुझे तेलुगु में बहुत बड़ा इंट्रोड्यूस किया जा रहा है। और ये कैरेक्टर बहुत ही अच्छा और सेंसिटिव कैरेक्टर है जिसको मुझे बहुत ही अच्छे से मेहनत करके निभाना है। और आप सबकी दुआएं और आप सबका साथ, और सर, हमारे सर और डायरेक्टर सर, सब लोग के साथ मिलके बहुत ही अच्छा काम करने वाले हैं। सो फॉर मी ऑल ब्लेसिंग फॉर मी, थैंक यू गुड। तो फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू एक्सटेंड अ वेरी बिग थैंक यू टू सर एंड आवर डायरेक्टर सर फॉर हैविंग गिवन मी दिस अपॉर्चुनिटी टू एसे सच अ स्ट्रॉन्ग कैरेक्टर ऑफ अ वुमन। It is a matter of pride for me to be associated with Vijay Shardi Visuals and Vijay Shardi Entertainments with Junction Lo Jay Malini. What really inspired me as an actor to be a part of this film is that it is a woman-oriented film, as Sir said. The focus is on the power of the female, the power of the female characters. Me and my co-star, we are going to be throughout in the film, and the entire film runs on the shoulders of the female actor. Hero ga introduce avutunanu ee cinema ki Sivanagu garu director ga pani chestunaru, ma nanna Sayed Allabakshi garu producer. Plus idi heroine oriented movie. Vikata bolna Sivanagu naku almost 18 20 years nunchi parichayamu, friend. నా దగ్గరికి అతను ఫస్ట్ అప్రోచ్ అయ్యింది పిట్టల దొర అనే సినిమా దిద్దాము అనే ఒక కథ తీసుకొని వచ్చాడు. కథ అతనిది, రైటింగ్ అమరేశ్వరరావు గారిది అయితే హిట్ అనేది అదొక సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమా ఇంకొక ఆడిషన్ ఏంటంటే తనే డైరెక్టరు, ఈ సినిమాకి కథ డైరెక్టరు అమరేశ్వరరావు గారు, డైలాగ్స్ కథ నాకు చెప్పారు, చాలా బాగా వచ్చింది. మాస్ ఎంటర్టైన్మెంటు, యాక్షను, ఇవన్నీ